బాగుందండి మూవీ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది మూవీ సాంగ్స్ బాగుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది నాని గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది సాయి పల్లవి ఇస్ అనదర్ లెవెల్ షీ ఇస్ వెరీ నైస్ సూపర్ మూవీ చాలా బాగుంది పిక్టీ దాన్ని మూవీ చాలా బాగుంది అండ్ దేవదాసి సిస్టం గురించి క్లియర్ గా అందరికీ తెలుసేలా చెప్పారు అది చాలా బాగుంది చెప్పండి ఏంటి హైలైట్స్ అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హైలైట్స్ అన్న ఏ విచ్చు పడేసాడు అన్న చెప్పవసరం లేదు మీరు ఫస్ట్ నుంచి ఎంటర్ అవ్వగానే నవ్వుతారు ఆ రొమాన్స్ లో ఆ హీరోయిన్ తో పుచ్చుపుచ్చులు వామ్మో వామ్మో ఇది నాని కాదన్న సునామీ నాని విశ్వరూపం ఇచ్చేసాడు ఇచ్చు పాడేసాడు సినిమా మొత్తం మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ అన్బిలీవబుల్ చాలా బాగా చేశారు దేవదాసి క్యారెక్టర్ ఏమో నాకు తెలియదు అదంతా ఏమీ లేదు నాకు మూవీలో సైలెంట్గా ఇట్లా ఉండడమే చూపించి చూపించారు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది సాయి పల్లవ్ గారిది కూడా చాలా బాగా అనిపించింది బాగుంది ఓవరాల్గా చాలా బాగుంది నాకు నచ్చిందంటే శ్యామ్ సింగ్ రాయ్ క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్ ఎలివేషన్ ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఓవరాల్గా అన్నీ ఆ క్యారెక్టరే మెయిన్ నాకు బాగా నచ్చింది అండ్ ఆ తర్వాత స్క్రీన్ ప్లే బాగా నచ్చింది అంటే స్టార్టింగ్లో ఒక పాయింట్ తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ క్లైమాక్స్ కనెక్ట్ చేయడం ఆ క్లైమాక్స్ మంచి ఇంటెన్స్తో తీయడం ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి చాలా బాగుంది అన్న డైరెక్షన్ అయితే చాలా బాగుంది డెఫినెట్గా మంచి ఆ స్క్రీన్ ప్లేతో వచ్చారు మంచి డైరెక్షన్ ఇచ్చారు చాలా బాగుంది ఆ ఎక్కువలే ఒక మూడే ఎన్నో ఉంటాయి అందులో శ్యామ్ సింగ్ రాయ్ పాట చాలా బాగుంది మిగతా రెండు కూడా పర్లేదు వినొచ్చు 5కి 3.8 అన్న ఎందుకంటే చాలా బాగుంది మూవీ ఒక సినిమా లవర్గా అయితే డెఫినెట్గా మనకి ఇది చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు నీకు దేవదాసి వ్యవస్థ అంటే ఏంటో తెలియదు నువ్వు దాని గురించి ఎప్పుడు వినలేదు నీకు చాలా బాగా వస్తుంది దాని గురించి వినొచ్చావనుకో అరే ఇక్కడ తిన్న తప్పు చూపించారన్న ఫీల్ వస్తుంది అంతే ఇంకేం లేదు చాలా బాగుంది మూవీ అయితే అందరూ కూడా చూడండి డెఫినెట్గా 5కి 3.8 అన్న మూవీ గురించి చెప్పాలనుకుంటే యాజ్ వాళ్ళు చెప్పినట్టు అందులోకి వెళ్ళిపోతాం ఆ ఫీల్లోకి వెళ్ళిపోతాము అదే ఫీల్లో ఉంటాము మనం థియేటర్లో ఉన్నామా లే ఆ మూవీలోనే ఉన్నామా అని అనిపిస్తుంటుంది నిజంగా అంత ఫీల్లోకి అంటే ఈ ఫీల్ ఎందుకు వచ్చిందంటే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు రాశారు కదా సాంగ్ ఆ సాంగ్ వల్ల అందులోకి వెళ్ళిపోతాము మూవీ మొత్తం ఆ మెలోడీ ఒక సెకండ్ హాఫ్ చూసుకుంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది బట్ నో ప్రాబ్లం అందులో వెళ్ళిపోయి అందులో ఫీల్ అయ్యి ఉండిపోతే మాత్రం ఏమనిపించదు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ ఉంటుంది బట్ నో ప్రాబ్లం యాజ్ యూజువల్ బాగుంది టీమ్ క్యాస్ట్ క్రూ అందరు అంటుండే కదా క్రిస్మస్ మాత్రం మనదే అని క్రిస్మస్ మాత్రమే కాదు మొత్తం ఈ 2021 ఎండింగ్ ఏది ఉన్నా కూడా ఓన్లీ శ్యామ్ సింగ్ రాయ్ గురించే ప్రతి సినిమా మనదే క్రిస్మస్ మాత్రం మనదే అన్నారు కదా కాదు మాత్రమే కాదు నాని చేసిన మొత్తం మనదే నాని చేసిన ప్రతి సినిమా మనదే అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన రెండు పాటలు కానీ సూపర్ అసలు అది వింటుంటే ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు రాశారు అన్నమాట ఆ స్క్రీన్ ప్లే ఎలా అయితే తీశారో దానికి తగ్గట్టు రాశారో లేకపోతే వీణ రాసిన దానికి స్క్రీన్ ప్లే తీశారో తెలియదు కానీ ఆయన ఆఖరి రచన మాత్రం అవసరం అసలు రాహుల్ సంక్రీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకి చాలా బాగా సెట్ అయింది అనమాట శ్యామ్ సింగ్ రాయ్ మూవీ బాగుందండి అంటే నానికి అంటే రెగ్యులర్ తగ్గజేక తీసు లేదంటే ఇంకా కమర్షియల్ సినిమా అలా కాకుండా ఒక మంచి స్టోరీ తీసుకున్నా దానికి అప్రిషియేట్ చేయొచ్చు అంటే ఏదో దేవదాసి కాన్సెప్ట్ అలా కాదండి ఆ స్టోరీ అనేది ఇప్పటికి కూడా ప్రజెంట్ ఇప్పటికి కూడా అంటే మహిళలపైన మహిళ ఎవరికి దాసి కాదు అనే పాయింట్ చూపించాడు అది బాగుంది ఇంకా సాయి పల్లవి నిజంగా లేడీ సూపర్ స్టారు సెకండ్ హాఫ్లో ఆ టెంపుల్ సీన్స్ దేవి నవరాత్రులప్పుడు సాయి పల్లవి వేసే ఆ డ్యాన్స్ ఆ పర్ఫార్మెన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ నిజంగా పీక్స్ అసలు ఆ సీన్స్ అప్పుడు ఒక ఫైట్ వస్తుంది టెంపుల్ ఆ సెకండ్ హాఫ్లో టెంపుల్ ఫైట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి మూవీలో పెద్ద అసెట్ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఎలాంటి అలా కొట్టాలి అలా కాకుండా ఎక్కడ లేపాలి ఎక్కడ ఎక్కడ డీసెంట్ మ్యూజిక్ అలా చాలా బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు అని చెప్పచ్చు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫే సెకండ్ హాఫే ఇప్పటి నుంచి ఇక సినిమా ఏ సినిమా తీసినా వెరైటీ కథలే తీసుకుంటారని నాకు అనిపించింది నానిగారు బాగుంది దేవదాసి అసలు ఆ క్యారెక్టర్కి ఒప్పుకోవడం కూడా గ్రేట్ ఆవిడ దానికి ఒప్పుకోవడం స్టోరీ పరంగాను బాగుంది డైరెక్టర్ తీసిన విధానము బాగుంది యాక్టింగ్ వీళ్ళు చేసిన యాక్టింగ్ ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సూపర్ చెప్పచ్చు అంతే
ఓవరాల్గా అంతా హైలైట్ అండి. ప్రత్యేకించి ఇది హైలైట్, ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు, అంతా బాగుంది. వస్తే ఇంక ఇంతకంటే వెరైటీ సినిమాలే తీస్తారు ఆయన. సీతా చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, కొంచెం దూరం పెట్టండి, చాలా చాలా బాగుంది. ఒక 3-4 సంవత్సరాల క్రితం నేను రాసుకున్న కథ ఇప్పుడు నా కళ్ళ ముందు క్యారెక్టర్స్ రూపంగా బయటకు వచ్చింది. మా రాహుల్ సాంకృతిని చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు. నానిగారు, సాయి పల్లవి ఒకరికొకరు పోటీపడి నటించారు, అసలు నటించలేదు, జీవించారు, అంత అద్భుతంగా చేశారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు, సక్సెస్ గ్రాండ్స్. నేను అనుకున్న కథ యథాతథంగా వచ్చింది, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు మా రాహుల్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, మంచి రెస్పాన్స్. యునామినస్గా నైట్ ఓవర్సీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఒకటే కంటిన్యూగా నా ఫోన్ అసలు ఇదే లేదు, కంటిన్యూగా ఫోన్స్ వస్తున్నాయి. చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉంది పెద్ద, థ్యాంక్ యూ వెరీ మచ్. మూవీ గురించి జెన్యున్గా చెప్పాలంటే బాగుంది బ్రో, అంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది, ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ మూవీ కూడా బయటకు వచ్చేసరికి మంచి పాజిటివ్తోనే వస్తామన్నమాట, ఆ టక్ జగదీష్ వీలాగ్ కాకుండా. సో బయటకే మనం వస్తామన్నమాట, మంచి హ్యాపీ నోట్తోనే, పాజిటివ్ నోట్తోనే వస్తాం హిట్ అని. అంటే లైక్ మనకి ఎంతసేపు మనకు డైలాగ్స్ అంటే అఖండాలు, బాలకృష్ణ గారి డైలాగ్స్, లేకపోతే యాక్చువల్లీ ఆయన ఎప్పుడో క్యాస్ట్ గురించి చెప్పిన డైలాగ్స్ మనకు గుర్తొస్తాయి క్యాస్ట్ అంటే. సో ఈ మూవీలో అంటరానితనం గురించి, తక్కువ కులం గురించి ఒక డైలాగ్ ఉందన్నమాట, అది నేను చెప్తాను. నాని ఎక్సలెంట్గా చెప్తున్నారు సెకండ్ హాఫ్లో, ఏంట్రా అంటరానితనం అంటరానితనం, కింద కులం కింద కులం, కింద జాతి కింద జాతి అంటావు నువ్వు, యాక్చువల్లీ తాగే నీళ్లు నడిచే నేల అంతా కిందనే ఉంటుంది, వాడు నడిచే నేల మీద నువ్వు నడుస్తున్నావు, వాడు తాగే నీళ్ళు నువ్వు తాగుతున్నావు, వాడు పీల్చిన గాలి నువ్వు పీలుస్తున్నావు, ఇంకేంద్ర తక్కువ కులం తక్కువ జాతి కింద జాతి అందరానితనం అంటున్నావు నువ్వు వచ్చేసి. రే నీకు స్వార్థం ఉంటుంది, నాకు స్వార్థం ఉంటుంది, కాకపోతే నీ స్వార్థం నీ కుటుంబం మాత్రమే బాగుండాలని, నా స్వార్థం ప్రపంచం అంతా బాగుండాలని నేను చెప్తాడనమాట నాని. ఆ చెప్పేసి నేత నాకు పర్సనలీ నాకు బాగా నచ్చింది, పర్సనల్గా చెప్పాలంటే మూవీలో వెంటనే ఎక్కేసింది అనమాట డైలాగ్, క్యాస్ట్ గురించి డైలాగ్ కదా అది. నాకు శ్యామ్ సింగర్ అయితే నేను మూవీ తరంగా ఎట్లా ఉన్నా కానీ రీల్ మీద కాకుండా రియల్ లైఫ్లో కూడా నాని గారు ఒక అంటే రీల్ మీద చూశాను, ఆ బెంగాలీ దేవదాసులు వాళ్ళ కోసం పోరాడే ఒక గొంతుగా, ఒక రచయితగా, తన రచనలతో కదిలించే ఒక శక్తిగా ఒక చూపించారండి. అంటే నక్సైట్లో చూపించినా కూడా పోకుండా నక్సైట్లో ఒక తూట ఒక వ్యక్తిని చంపుతుంది, కానీ ఒక పదం ఒక అక్షరం వందల మందిని కదిలిస్తుందని చెప్పే ఒక మాట ఉంటుంది, ఆ మాట నాకు బాగా నచ్చింది మూవీలో. నాకు చూసే స్పెషల్ అట్రాక్షన్గా మన సాయిపల్లవి గారు సెకండ్ హాఫ్ ఏదో చేశారు, దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఐ రియల్లీ లవ్డ్ దట్. ఎందుకంటే ఎముకలు ఉన్న దేహంతో నదిలాగా నాట్యం చేసే ఒక శక్తి నాకు సాయిపల్లవిని కనపడుతుంది, ఇంతకుముందు లవ్ స్టోరీలో కావచ్చు, ఇప్పుడు ఈ మూవీలో కావచ్చు. అండ్ లాస్ట్లో ఒక డిఫరెంట్ ఓల్డేజ్ ఉమెన్గా చూడటం కూడా డిఫరెంట్గా అనిపించింది, బట్ ఆ స్టోరీని దేర్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ రిజెంబ్లెన్స్ మూవీస్, ఇంతకుముందు రాజమౌళి గారి మూవీలో చూసాము ఈగాగా మళ్ళీ పునర్జన్మ పొందుతారు. సో ఈ మూవీలో కూడా వాసుగా పునర్జన్మ తీసుకొచ్చే కాన్సెప్ట్ ఉంది, ఎక్కడ కొంచెం తాకినట్టు అనిపించింది, బట్ అదర్ దాన్ దట్ వాస్ గుడ్. సో పర్సనలీ ఐఎమ్ సపోర్టింగ్ నాని అండ్ కుడోస్ టు హిస్ పర్ఫార్మెన్స్.